నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ పోలా భాస్కర్ సమీక్షా సమావేశం. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నియోజకవర్గ అభివృద్ధిని పరిశీలించాలని ఆదేశం. ఒంగోలులోని ఆటోనగర్ ప్రాంతంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన రెండు వాల్వో బస్సుల దగ్ధం. అగ్ని ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టిన తాలూకా పోలీసులు. డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్గా బి కృష్ణవేణి బాధ్యతల స్వీకరణ. నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో జిల్లాలోని నియోజకవర్గ అభివృద్ధి పర్యవేక్షణ అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్పందన కార్యక్రమంలో వస్తున్న అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారాలు చూపాలని ఆదేశించారు. రేషన్ కార్డులకు సంబంధించిన అర్జీలపై ఆర్డీఓలు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అలానే రైతులకు విత్తనాలు ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ షాన్మోహన్, జేసీటు డాక్టర్ ఏ సిరి, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీరామమూర్తి, రవీంద్రనాథ్ ఠాగూర్, హరిప్రసాద్, విఎస్ సుబ్బారావు, వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు పెంచల కిషోర్, కెఎస్ రామారావు, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కొద్దిగా నిరుద్యోగి ఒక మండలిలో సీట్ కోసం బాగు తీసిన రైతులు ఈరోజు మార్నింగ్ ఎప్పుడు ఒక మండలిలో కనీసం ఎవరైతే జరుగుతున్నది కాదు. కొత్త ఆఫీస్ని అడగడం వల్ల జనరల్ గా చెప్పొస్తుంది అది. ఇంక ఈరోజు పర్టికులర్ గా సంబంధించి ఏంటంటే ఇంకా డిప్యూటీ కలెక్టర్స్ కొంతమంది ఉన్నారు. ప్రతి డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ లో రెగ్యులర్ మీటింగ్ ఎవరీ డిపార్ట్మెంట్ సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ ఉన్నాయి. ఇంకా మీరే అదర్ డిపార్ట్మెంట్ సంబంధించి సో అందు గురించి మేము ఏం చేసామంటే సరే ఎక్కడ మీరు కాన్ఫరెన్స్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నా కూడా రెవెన్యూ విషయాలకు వచ్చేటప్పటికీ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి వాటికి సపరేట్గా ఒక అరేంజ్మెంట్ చేశాం మేము పంతొమ్మిది మీద. తర్వాత రివ్యూ ఎంత అయిన తర్వాత కొద్దిగా దృష్టి పెట్టాల్సిన జిల్లాలని చెప్పి ఆ మెన్షన్ చేసిన దాంట్లో మనము ఉన్నాం. వాస్తవంగా ఏమైందంటే లాస్ట్ మండే విపరీతంగా సడన్ గా పెరిగిపోయినాయి. అంతకుముందు మనకు 300-350 ప్రతి సోమవారం ఆవిడైతే వచ్చేటివి, అవి ఏమైందంటే సడన్ గా 500 అంటే రెట్టు పెరిగిపోయినాయి ఆల్మోస్ట్. సో అట్లా పిటిషన్ నంబర్ పెరిగింది. సడన్ గా అక్కడ చూస్తే పెండింగ్ మంది ఎక్కువ ఉండేది, అది పరిస్థితి. సో అందువల్ల ఇప్పుడు 2 వీక్స్ మనము ఈ గ్రీవెన్స్ పిటిషన్స్ డిస్పోజ్ చేస్తే డ్రైవ్ పెట్టాలి. సో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యూనో 4 or 5 మండల్స్ అండర్ యువర్ కంట్రోల్. కందుకూర్ ఆర్టీఓ కందుకూర్, కనిగిరి స్పెషల్ కలెక్టర్ అమరా కందుకూర్ ఎక్స్ప్రెస్ హైవే, కొండేపి గుండకం అసోసియేట్ డిప్యూటీ కలెక్టర్, మార్కాపూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మార్కాపూర్, ఒంగోలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్చూర్ విజిలెన్స్ అండ్ సప్లైస్, ఎస్ఎన్ పాడు గ్యాలసి భయపాల మాధవ మార్కాపూర్. సో దానికి సంబంధించి రేపు మనకి ఇటు కొత్త టీం జాయిన్ అవుతున్నారు కాబట్టి కంప్లీట్ ఆర్ఎస్ కానీ ఈరోజు ఆఫీస్ మనం ఈ 1 వీక్ సైకిల్ ఫాలో అవ్వడం తప్పదు. ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇస్ డూయింగ్ ఇట్ 1, 3, 7 అని చెప్పి పెట్టుకున్నాయి. కొన్ని దట్ కెన్ డిస్పోజ్ ఇన్ 1 డే, కొన్ని దట్ కెన్ డిస్పోజ్ ఇన్ 3 డేస్, కొన్ని దట్ కెన్ డిస్పోజ్ ఇన్ 7 డేస్. రెవెన్యూ దాంట్లో 1లో ఎన్ని పడతాయి అనేది నేను చెప్పలేను, కానీ 3 and 7 లో కొన్ని చేయొచ్చు. మనం 3లో మనం మోస్ట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్డేషన్స్ చేయడం ఇలాంటివి మనం చేయగలం. లిటిగేషన్ ఐ డోంట్ థింక్ 7లో పాసిబుల్ అది, బట్ మనం ఏదో ఒక డేట్ అయితే వేక్ తప్పదు. సో రేపు మనం విల్ టేక్ ద నేషన్ ఇన్ ద గ్రూప్ ఒకసారి కాస్త ఇన్వాల్వ్ చేసి
ఒంగోలులోని ఆటోనగర్ ప్రాంతంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన 2 వోల్వో బస్సులు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను పూర్తిగా అదుపు చేశారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ శ్రీనివాసరావు తెలియజేసిన వివరాల మేరకు KMBT ట్రావెల్స్కు చెందిన AP16TB 6100 AP16TB 8100 నెంబర్లు గల వోల్వో బస్సులు గురువారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురయ్యాయని అన్నారు. సమాచారం అందుకున్న SFO వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది తగులబడుతున్న బస్సులకు సంబంధించిన మంటలను ఆర్పివేసినట్లు తెలిపారు. అయితే తాము బస్సు యజమానిని సంప్రదించామని, ప్రమాదాలకు గల కారణం తెలియరాలేదని DFO ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు మార్నింగ్ మనకి 18/7/2019 సుమారు 3:30 ప్రాంతంలో మనకి మన ఒంగోలు ఆటో నగరు మోహన్ మేస్త్రి షెడ్ దగ్గర ఫైర్ అవుతుందని మనకి మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ రాగానే ఆ విషయాన్ని కన్ఫర్మేషన్ చేసుకుని మనం ఇమీడియట్లీగా వెహికల్ని టర్న్అవుట్ చేయడం జరిగింది. మా SFO వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వెహికల్ ముందు ఇమీడియట్లీ పంపించడం జరిగింది. వెహికల్ పంపించగానే అక్కడ ఏంటంటే స్పాట్కి వెళ్ళంగానే ఫైర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, మూలాన ఎక్కువగా స్ప్రెడ్ అవుతానికి ఆస్కారం ఉంది, గాలి వేస్తుంది. ఆ టైంలో మనకి ప్రమాదం బాగా ఎక్కువగా ఉంటుంది వలన ఇమీడియట్గా 2 వెహికల్ని కూడా మనం పిలిపించుకునేసి ఇమీడియట్గా ఆ ఫైర్ అనేది స్ప్రెడ్ కాకుండా ఇంకా మిగతా అంటే పక్కపక్క షెడ్యూల్లో కూడా వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నింటినీ కూడా మనం ఇంకా స్ప్రెడ్ కాకుండా ఏదైతే ఫైర్ అయ్యి ఇన్వాల్వ్ అయిందో వాటి వరకే మనం కంట్రోల్ చేసే నిమిత్తం ఈ వెహికల్ని 2 వెహికల్ని కూడా పిలిపించేసుకుని ఇమీడియట్గా ఫోమ్తో మనం ఆ వెహికల్ని ఇంకా ఫైర్ని కంప్లీట్గా ఆర్పడం జరిగింది. అంటే మనకి జనరల్గా ఏంటంటే ఆ ఏరియాలో వాటర్ సోర్స్ అందుబాటులో లేదు, దాని ద్వారా మనం ట్రిప్పుల ద్వారా కూడా ఒక వేరే ట్రిప్ కూడా వెళ్ళేసి ఫైర్ని మనం కంట్రోల్ పుట్టప్ చేసేసి ఆ తర్వాత వారి యొక్క ఎవరిదైతే ఉందో ఆ వెహికల్ని యొక్క మనం ఎంక్వైరీ చేయగా అది KMBT వాళ్ళవి 2 వెహికల్స్ వోల్వో బస్సులు అన్నమాట, అవి 2010 మోడల్ ఇవి. ఆ రెండింటిని కూడా మనం ఐడెంటిఫై చేసి ఆ తర్వాత ఆ ఓనర్తో మనం అసలు ఎట్లా జరిగింది ఏంటనేది వివరాల కోసం మనం ఆయన్ని సంప్రదించుకుని ఆయన ఏమంటాడంటే ఇది అన్సీజన్ అండి, 3 మంత్స్ దాకా మనకి అన్సీజన్ కాబట్టి ఆ వెహికల్స్ని నేను అక్కడ స్టాండ్ బై పెట్టుకోవటం జరిగింది అని చెప్తున్నాడు. అంటే వాంటెల్లీగా చేశారా లేదంటే అనుకోకోకుండా ఏదన్నా జరిగిందా లేకపోతే ఎలా జరిగింది అనేది మనం నిర్ధారణ కాలకపోయాము. మరి ఎలా జరిగింది ఏంటి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో చేయాలని ఇమీడియట్గా మనం రూరల్ CA గారిక తాలూకా CAకి ఇమీడియట్గా మనం రిపోర్ట్ కూడా పెట్టడం జరిగింది. ఓనర్ దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుని ఆ స్టేట్మెంట్ని మన యొక్క అక్కడ మేము పరిశీలించిన విషయాలను అన్నింటినీ బేస్ చేసుకుని ఇమీడియట్గా ఎంక్వైరీ చేసేసి దాని మీద కాజ్ ఆఫ్ ఫైర్ ఏమైందనే దాని మీద మనం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయటం. గృహ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లాల దొంగల ముఠాలోని 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. ఒంగోలులోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ CI పి సుబ్బారావు వెల్లడించిన వివరాల మేరకు ఒంగోలుకు చెందిన దర్శి శ్యామ్ కుమార్, అతడి స్నేహితులైన కోడే సాయిరామ్, బత్తుల దుర్గారావులు, చీమకుర్తిలోని పయ్యావుల వారి వీధిలోని ప్రి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో సంతనూతలపాడులోని భారత పెట్రోల్ బొంకులో చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్నారు. అంతేకాక వీరు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కూడా పలు చోరీలకు నిందితులుగా ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఒంగోలు DSP ఎం బాలసుందరం ఆధ్వర్యంలో రూరల్ CI సుబ్బారావు నేతృత్వంలో 2 ప్రత్యేక బృందాలు కేసు దర్యాప్తు ప్రారంభించాయి. కీలక సమాచారం అందుకున్న సంతనూతలపాడు SID నీలిమ తన సిబ్బందితో ఎండ్లూరు డొంక వద్ద నిందితులు దర్శి శ్యామ్ కుమార్, కోడే సాయిరాంలను అరెస్ట్ చేశారు. ఇతను రీసెంట్గా కొవ్వూరు కావలి గుంటూరు నెల్లూరు కావలి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఇతను 4వ తారీఖు రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత నుంచి చీమకుర్తిలో ఒక పయ్యాల వారి వీధిలో తాళం వేయని ఇంట్లోకి ప్రవేశించి ఒక 30,000 రూపాయలు దొంగిలిస్తాడు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతనితో పరిచయమైన కోడే సాయిరాము మరియు
దుర్గాప్రసాద్ అనే వీళ్ళ ముగ్గురును కలిపి, వీళ్ళ ముగ్గురితో కలిసి 12వ తేదీన మన ఎస్ఎన్పాడు మండలం భారత పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్ళి అక్కడ పెట్రోల్ బంకులో నైట్ టైం నిద్రపోతున్న వాళ్ళ యొక్క జేబులో నుంచి 5,850 రూపాయలు దొంగిలిస్తాడు. దాని మీద కేసు కట్టడం జరిగింది. ఈ 2 కేసుల మీద ఎస్పీ గారు స్పెషల్ టీంను ఫామ్ చేసి ఎట్లయినా వీళ్ళు ఇలాగే వీళ్ళ మీద స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా గౌరవనీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన బి కృష్ణవేణి అన్నారు. రోడ్డు సేఫ్టీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని చెప్పారు. విజయనగరంలో డీటీసీగా పనిచేస్తూ ఒంగోలుకు బదిలీపై వచ్చిన బి కృష్ణవేణి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే రవాణా శాఖ కార్యాలయంలో అన్ని విభాగాలను, డ్రైవింగ్ ట్రాక్ను పరిశీలించారు. యాక్సిడెంట్ల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని, స్కూల్ బస్సులు ఫుల్ కండిషన్లో లేకపోతే సీజ్ చేస్తామని అన్నారు. డీటీసీగా బాధ్యతలు స్వీకరించిన బి కృష్ణవేణిని ఆర్టీఓ సిహెచ్వికే సుబ్బారావు, ఎంవీఐలు, ఏఎంవీఐలు ఘనంగా స్వాగతించారు. ప్రకాశం జిల్లాకి, విజయనగరం జిల్లా నుంచి బదిలీపై వచ్చాను. కాబట్టి మనకి ఏదైతే రవాణా శాఖ నిర్దేశిత లక్ష్యాలు ఉన్నాయో వాటిని సాధించడానికి ఒక టీమ్గా మేమందరం కలిసి కృషి చేస్తాము. అలాగే గతంలో ఇక్కడ జరిగినటువంటి మంచి పనులన్నీ కంటిన్యూ చేస్తాము. కొత్తగా ఏవైనా చేయాల్సిన ఉంటే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా రోడ్డు సేఫ్టీ పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. కాబట్టి ఆ లక్ష్యం కోసం ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసి అందరం కూడా రెగ్యులర్గా ఈ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ పైన కూడా ఫోకస్ చేసి చేస్తాము. అలాగే 217 కోట్లు మన జిల్లా లక్ష్యము. దాన్ని సాధించడానికి కూడా రకరకాలుగా మేము ప్లాన్స్ వేసుకొని అది కూడా క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అది అచీవ్ చేయడానికి మా పూర్తి ప్రయత్నం మేము చేస్తాము. వారి డైరెక్షన్లో అన్నీ జరిగే ఉంటాయి. ఇంకా ఏమైనా రిపేర్స్లలో, లాంగ్ టర్మ్ రిపేర్స్లలో ఉండి, అలాగే ఏవైనా స్క్రాప్ అయిపోయి మాకు ఇంటిమేట్ చేయకుండా ఉండి, లేదా ఎన్ఓసీలపైన సీసీలపైన వేరే జిల్లాలకి వేరే రాష్ట్రాలకి వెళ్ళి ఆ సమాచారం మాకు అందరం ఏమన్నా ఉంటే వాటికి షోకాస్ నోటీసెస్ ఇచ్చి ఆ ఆర్సీ క్యాన్సిలేషన్ లేదా సస్పెన్షన్, అంటే పరిస్థితిని బట్టి వాళ్ళు తిరిగి దాన్ని పునరుద్ధరించుకుని ఉపయోగించుకుంటామంటే సస్పెండ్ చేస్తాము, లేదా అసలు ఉపయోగించని పరిస్థితి ఉంటే క్యాన్సిల్ చేస్తాము. కానీ ఏ ఒక్క బస్సు కూడా రోడ్డు మీద వచ్చిన ప్రతి దానికి ఎఫ్సీ ఉండేటట్టు తప్పకుండా చూస్తామని చెప్పి చెప్తున్నాము. ఆల్రెడీ ఆ డ్రైవ్ జరుగుతోంది. అన్ని జిల్లాల్లో కూడా వితౌట్ ఎఫ్సీ ఏదైనా రోడ్డు మీద కనిపిస్తే దానికి కేసులు రాయటం జరుగుతోంది. ఈ జిల్లాల్లో కూడా అదే పరిస్థితి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి సందర్భంగా జిల్లాకు చెందిన రైతు వల్లపరెడ్డి సుబ్బారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. రాజశేఖర రెడ్డితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తించి వారి కుటుంబ సభ్యులు సుబ్బారెడ్డికి వైఎస్ఆర్ ధరించిన పంచా లాల్చినిచ్చి సత్కరించారు. 2 తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్తో అనుబంధం ఉన్న 40 మంది రైతులను ఇదే విధంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అన్నం వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విభజనకు పూర్వంగానే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు మొదటి నుంచి ఎంతో విధేయతగా ఉంటూ వారు చేసిన సేవలని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎంతో ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రంలో ఉన్న 30 మందికి వారి అనుచరులకి ఆ మహానేత చొక్కా పంచాలు పంపడం జరిగింది. వారిలో మా రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి గారు ఉంటూ నిజంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సుబ్బారెడ్డి గారు చేసిన రాజశేఖర రెడ్డి గారికి విధేయతను గురించి పాత్రికేయ మిత్రులకు చెబుతారు. రాష్ట్ర స్థాయిలో రాజశేఖర గారి 70వ జన్మదినోత్సవాన్ని మామూలుగా పురస్కరించుకొని రాజశేఖర గారి కుటుంబ సభ్యులందరూ కూడా రాజశేఖర గారితో ఎవరైతే మొదటి నుంచి మమేకంగా ఉండి
రాజశేఖర్ గారికి ఎవరైతే మామూలుగా ఇష్టమై ఉండేటువంటి వాళ్ళు వాళ్ళందరి గురించి ఆలోచించేసి ఉమ్మడి రాష్ట్రంలో 40 మందిని సెలెక్ట్ చేశారండి. ఆ సెలెక్ట్ చేసిన దాంట్లో మన ప్రియతమ నేత శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు నా సేవలను గుర్తించి ఆ కుటుంబానికి ఆ 40 ముఖ్యమైనటువంటి వాళ్ళల్లో నా పేరు కూడా మామూలుగా చేర్పించి నాకు అదృష్టాన్ని కల్పించినటువంటి వ్యక్తి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు. నా జీవితం అంతా కూడా నేను బ్రతికినంతకాలము సుబ్బారెడ్డి గారికి నేను రుణపడి ఉండాలా. ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి మామూలుగా ఎంటర్ అయిన దగ్గర నుంచి మన జిల్లా స్థాయిలో కానివ్వండి రాష్ట్ర స్థాయిలో కానివ్వండి ఏదో ఒక పదవిలో కొనసాగుతూనే ఉన్నాను. నేను నిర్వీర్యంగా చేసే కృషిని గుర్తించి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎడల నాకున్నటువంటి అంకిత భావాన్ని గుర్తించి మరి రాష్ట్ర స్థాయిలో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యులకి ఒక తీపి గుర్తుగా బహుమానాలు మామూలు పంపించే దాంట్లో నా పేరు మామూలుగా సుబ్బారెడ్డి గారు రికమెండ్ చేసి పంపించడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను సార్. అనాథ పిల్లలతో కాసేపు గడపటం, వారికి కాస్తంత ఆసరాగా ఉండటం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోదరి రమణమ్మ పేర్కొన్నారు. జేపీ శాంతినికేతన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఖాదీ వండర్ వద్ద గల అందుల పాఠశాలలోని విద్యార్థులకు నెలకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు. వారికి కేక్స్ పంపిణీ చేశారు. తనకు వీలైనప్పుడల్లా ఇలాంటి చిన్నారులతో కాసేపు గడపటం తనకెంతో ఇష్టమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న జేపీ శాంతినికేతన్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అల్తాఫ్ అతని మిత్ర బృందం పాల్గొన్నారు. మేడం గారు ఒకసారి మళ్ళీ సార్ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి వచ్చిన ఆత్మ చేద్దాం. వాళ్ళమ్మలు ముందుకు రాట ముందుకు రాము అరవింద్ మొదలై కానీ జేపీ శాంతినికేతన్ తరఫున ఈరోజు సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఇట్లాంటి పిల్లల్ని మనం లాంటి వాళ్ళు కొంచెం నాకు వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళతో చూసినప్పుడు ఏ కళ్ళనీళ్ళు కారిపోయేది. వాళ్ళు చాలా ఇదిగా వాళ్ళకి వాళ్ళే ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళు. నేను వచ్చి చూస్తున్నా ప్రతి మంత్కి ఒకసారి వచ్చి పిల్లల్ని కలిసిపోతుంటాను నేను అప్పుడప్పుడు వాళ్ళకి చేతనైనంత వరకు సహాయం చేస్తుంటాను. ఏదైనా వాళ్ళకి అవసరమైంది అట్లానే మీరు కొంతమంది వచ్చి చూసుకుంటుంటే వాళ్ళకి ఇదిగా ఉంటుంది, మనకి కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనము వాళ్ళకి అది చేసామే అనే ఇది ఉంటుంది అన్నమాట. నాకు చాలా ఇది అప్పుడప్పుడు మా పిల్లలు అందరు దూరంగా ఉంటారు, ఈ పిల్లల దగ్గరకు వచ్చి కొంచెంసేపు కూర్చొని వెళ్తూ ఉంటాం. మేము ఇలా ఇక్కడ చాలాసార్లు చేసాం కానీ మాకు ఒక 4-5 పేర్లే గుర్తుంటాయి. కానీ మేడం రాగానే ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి పలకరించి మాట్లాడి ఇలాంటి సమయం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివే చాలామంది ముందుకు వచ్చి వాళ్ళని ఇలా ఆదుకోవాలని అందరం కోరుకుంటున్నాము. ఈసారి ప్రతి ఒక సంవత్సరానికి మేము కలుస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, నెల నెల వచ్చి ఇట్లా సరుకులు ఇస్తూ ఉంటాం. ఈ నెల వచ్చేసరికి మేము అందరం కలిసి సరుకులు అన్నీ తీసుకొచ్చి అమ్మవారు కొన్ని స్వీట్స్ అవి తీసుకొచ్చి పిల్లలతో బాగా స్పెండ్ చేశారు. రాగానే ఆమె రాగానే మమ్మల్ని పలకరించడం కంటే అమ్మ ఆమెను పలకరించి అందరూ ఇక్కడ ఉండే ఆ అమ్మ వాళ్ళు అందరూ అమ్మ అమ్మ అని చాలా ఆప్యాయతతో పిలిచారు. అది చూస్తే చాలు, మనం ఎంత సంపాదించినా ఎంత ఎదిగినా ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనకు చేతనైనంత చేస్తే అది జీవితంలో అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. మనం ఎన్ని చేసినా ఏం చేసినా హెచ్ఎం అకౌంటెంట్ టెస్ట్ 3-4 తేదీల్లో జరుగుతుందని DEO VS సుబ్బారావు ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 3-4 తేదీల్లో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ఈ పరీక్ష జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సత్యా న్యూస్లో స్వల్పవిరామం. రిమ్స్ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వైద్య అధికారులను ఆదేశించారు. రిమ్స్లో అందిస్తున్న వైద్య సేవలపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధ్యక్షతన జరిగిన రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశంలో రిమ్స్లో జరుగుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో DMNHO రాజ్యలక్ష్మి, వైద్య విధాన పరిషత్ డాక్టర్ ఉష, APMIDCEE రవి, నగరపాలక సంస్థ కమిషనర్ పిడితల నిరంజన్ రెడ్డి, పిడియాట్రిక్ విభాగాధిపతి రవీంద్రనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ రాజమన్నార్, RMO సమయాకాంత్ తదితరులు పాల్గొన్నారు. వాచ్మెన్, స్వీపర్స్ ఈ మైనస్ చేసేయండి జనరల్ కేటగిరీ. మిగతాది ల్యాబ్ అటెండెంట్స్ 4, థియేటర్ అసిస్టెంట్స్ 16, అటెండెన్స్ 12, చేశాను కదా, ఎక్స్రే అటెండర్ 1, నర్సింగ్ ఆర్డర్లీ ఫిమేల్ 35, నర్సింగ్ ఆర్డర్లీ మేల్ 40. ఇది అవసరం కదా యాక్చువల్గా బాగా. నోటీస్, బార్బర్స్, లైట్ వెహికల్ డ్రైవర్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2, ప్లంబర్స్, మెకానిక్స్, కార్పెంటర్స్, టైలర్స్, ఇవన్నీ టెక్నికల్ కాబట్టి ఎన్ని కలిపి ఎంత వస్తుంది? ఒక 2, 12, 14, 14, 9. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ పీడిఎస్యు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నాను చేపట్టారు. ఈ ధర్నాలో పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు ధనరాజులు పాల్గొని మాట్లాడారు. అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తించేలా చట్టాన్ని రూపొందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని పక్కదారి పట్టించేలా ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్లో ఫీజుల వివరాలు ఉంచడం విడ్డూరంగా ఉందని, ఆయా పాఠశాలల్లోని మౌలిక వసతులకు అనుగుణంగా ఫీజులు వసూలు చేయాలని అన్నారు. విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పై సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తు ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో వెచ్చలవిడిగా వారికి ఇష్టం వచ్చినట్టు ఏదైతే ఫీజుల్ని దోచుకుంటున్నారో ఆ ఫీజుల్ని నియంత్రించే విధంగా చట్టాన్ని తెచ్చి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వేల కోట్ల గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఏదో ఆ పాఠశాల రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తం కలెక్టర్ వద్ద ధర్నా జరుగుతోంది. ఈరోజు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విద్యారంగానికి అనేక రకాల హామీలు ఇచ్చి విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రధానంగా ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి అనే పథకం ద్వారా ఈరోజు మన
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలలో ఏమైతే ఇచ్చానని చెప్పేసి అవి ఇంతవరకు ఇంప్లిమెంట్ కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అమ్మఒడి పథకాన్ని గవర్నమెంట్ స్కూళ్ళకు వర్తింపజేస్తానని చెప్పేసి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు మాత్రం కూడా అప్పు చెప్పారు. అది గవర్నమెంట్కు విద్యా వ్యవస్థలకు అది చాలా అది ఆటంకాలు తెచ్చే విధంగా పనిచేస్తూ ఉన్నది. హాస్టల్లోనే ఇంతవరకు మౌలిక వసతులు కల్పించలేదు. అలానే విద్యార్థులకు ఇంతవరకు స్కూళ్ళల్లో యూనిఫామ్స్ కానీ వాళ్ళకు ఎటువంటి కానీ తీసుకురావట్లేదు. అలానే హాస్టల్లలో చూసుకుంటే ఫర్నిచర్ ఎంత విధంగా ఉందంటే బాత్రూంలు సరిగ్గా ఫుడ్ లేక అల్లాడిపోతూ ఉన్నారు. అక్షయ పాత్ర తీసుకొచ్చి ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. బొల్లాపల్లి టోల్గేట్ వద్ద మకాం వేసి 70 కిలోల గంజాయి 9 మంది నిందితులను పట్టుకున్నారు. కనిగిరి డిపోకు చెందిన బస్సులోని నాగులూరి ఆదిలక్ష్మి వద్ద గంజాయి ప్యాకెట్లు ఉండడాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మరికొన్ని బస్సులు తనిఖీ చేయగా కందుకూరుకు చెందిన నాగులూరి సిద్ధు, కొల్లిపర చంద్రశేఖర్, జయకుమార్, ఛత్తీస్గఢ్కు చెందిన పలువురి వద్ద గంజాయి ప్యాకెట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐలు రమణ, ఆంజనేయులు, మెహబూబ్ అలీ, కానిస్టేబుళ్లు, మార్టూర్ ఎస్ఐ మల్లికార్జున పాల్గొన్నారు. గత రాత్రి సుమారు 7 గంటల సమయంలో విశ్వసనీయ వ్యక్తుల ద్వారా మాకు అందిన సమాచారం మేరకు కందుకూరుకి విశాఖపట్నం ఏజెన్సీ నుంచి ఒక మహిళ, ఒక వ్యక్తి గంజాయి తీసుకుని వస్తున్నారని సమాచారం అంది. ఆ సమాచారం మేరకు మేము రాత్రి 10 గంటల నుంచి ఒంగోలు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, నేను మా ఎస్ఐ అద్దంకి ఎస్ఐలు వారి సిబ్బంది తీసుకొని ఇక్కడ మేము దాదాపు వాళ్ళు ఆర్టీసీ బస్సులో వస్తున్నారని తెలిసిన తర్వాత ప్రతి ఆర్టీసీ బస్సుని సున్నంగా తనిఖీ చేయడం ప్రారంభించాము. ఈ నేపథ్యంలో మనకు చీమకుర్తి గ్రానైట్స్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఛత్తీస్గఢ్కు చెందిన కార్మికులు కూడా ఈ గంజాయిని అక్కడ లోకల్గా ఉన్న కార్మికులకి సరఫరా చేసేందుకు తీసుకొస్తూ వాళ్ళు కూడా దొరికారు. వాళ్ళతో పాటు మాకు సమాచారం ఇచ్చినటువంటి మహిళ, కందుకూరు చెందినటువంటి ఇద్దరు మా వ్యక్తులు కూడా మాకు పట్టుబడ్డారు. వారందరి దగ్గర దాదాపు 70 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. దాని విలువ సుమారు 3.5 లక్షల దాకా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కొనుగోలు చేసిన లెక్క ప్రకారం చెప్పారు. ఈ వీరందరూ అదుపులోకి తీసుకున్న తర్వాత మేము స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకున్నాము. ఎస్ఐ గారు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వచ్చి మాకు ఇక్కడ ఎటువంటి ఇది కాకుండా ముద్దాయిల్ సేఫ్టీ కస్టడీలో ఉంచేందుకు సహకరించారు. అట్లాగే మా సిబ్బంది బాగా కఠినంగా పనిచేశారు అర్ధరాత్రి నుంచి. పుట్టినరోజు వేడుకల్లో ధనాన్ని వృధా చేయకుండా ఆ డబ్బుతో సేవా కార్యక్రమం నిర్వహించాలని ప్రముఖ న్యాయవాది చిమ్మిరి కొండయ్య చౌదరి అన్నారు. అమెరికాలో ఉంటున్న ఆయన కుమారుడు చిమ్మిరి సాయికృష్ణ 30వ పుట్టినరోజు సందర్భంగా హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథాశ్రమంలో ఉంటున్న అనాథ బాలలకు అన్నదానానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిమ్మిరి సాయికృష్ణ తల్లి చిమ్మిరి ప్రభావతి, ఘంటసాల కళావేదిక అధ్యక్షుడు ఆళ్ల విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో ఉన్న ఒంగోలు ప్రముఖ న్యాయవాది చిమ్మిరి నరసింహరావు గారి మనవడు, నా కుమారుడు 30వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ బొమ్మరిల్లు కేంద్రంలో అనాథలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేసే ఉద్దేశంతో మా కుమారుడు ఈ విధంగా చేయడం జరిగింది. ఈ విధంగా చాలామంది మామూలుగా ఒంగోలు పబ్లిక్ అంతా పుట్టినరోజులు ఘనంగా చేసుకొని ఖర్చు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా సేవా కార్యక్రమం కింద ఈ విధంగా బొమ్మరిల్లు కేంద్రం లాంటివి చేయాల సేవా చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చేస్తే మంచిది. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఘంటసాల గారి సెలవేంద్రం ఏర్పాటు చేశాము. అలాగే ఆయనకి ఎన్నో అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలాగే నా స్నేహితుడు దీంట్లో ఘంటసాల కళావేదికలో జనరల్ సెక్రటరీగా ఉన్న కొండయ్య చౌదరి గారికి, వాళ్ళ అబ్బాయి ఈరోజు సాయికృష్ణ అమెరికాలో జాబ్ చేస్తూ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడ సొసైటీలకి పేదలకి అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఆయన 30వ జన్మదిన సందర్భంగా ఈరోజు భోజనాలు ఇక్కడ బొమ్మరిల్లు సొసైటీ కార్యక్రమం పిల్లలకందరికీ భోజనాలు ఏర్పాటు చేయటం
టెలిఫోన్ వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ట్రాయ్ కృషి చేస్తుందని ట్రాయ్ అడ్వైజర్ ఏ మునిశేఖర్ అన్నారు. సెంట్రల్ పార్కులో టెలిఫోన్ వినియోగదారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెలికం రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పుల వల్ల టెలిఫోన్ సంస్థల మధ్య పోటీలో వినియోగదారులు నష్టపోకుండా ఉండేందుకు ట్రాయ్ పనిచేస్తుందని అన్నారు. వినియోగదారుల హక్కులకు భంగం వాటిల్లితే ట్రాయ్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ అవగాహన సదస్సులో బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిర్టెల్, జియో తదితర సెల్ ఫోన్ డీలర్స్, పలు కళాశాలల విద్యార్థులు, వినియోగదారుల సంఘం నాయకులు, ట్రాయ్ జాయింట్ అడ్వైజర్ విఎస్ రాజు, బీఎస్ఎన్ఎల్ జీఎం వసంతసేన తదితరులు పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము వినియోగదారునికి వారి యొక్క హక్కులు గురించి ట్రాయ్ వారి హక్కుల్ని కాపాడడానికి ఏమేమి స్టెప్స్ తీసుకుంటుంది అనేది తెలియజేయడము, తర్వాత టెక్నాలజీ కొత్త టెక్నాలజీసు టెలికం యొక్క అభివృద్ధికి మేము ఇంప్లిమెంట్ చేసే పాలసీల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సంప్రదింపులు కూడా మేము తీసుకొని టెలికం అభివృద్ధిలోకి ఫర్దర్ మా యాక్ట్ మార్పులు చేర్పులు చేయడానికి కూడా ఈ సలహా సంప్రదింపులు మాకు చాలా ఉపయోగపడతాయి. సో దీంట్లో మెయిన్ వాళ్ళ కన్జ్యూమర్ యొక్క వాళ్ళ హక్కుల్ని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత టెలికాం దీంట్లో అందరూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కూడా భాగస్వాములు అవుతారు. సో కన్జ్యూమర్స్ వాళ్ళకి ఏమన్నా గ్రీవెన్సెస్ ఉన్నా కూడా ఇక్కడ రైజ్ చేసి వాటిని అక్కడే వాళ్ళకి సర్వీస్ ప్రొవైడర్స్ యొక్క దృష్టికి తీసుకొని పోయి వాటిని సాల్వ్ చేయాలి. సర్వీస్ తీసుకోగానే సర్వీస్ ఆపరేటర్ సరిగా రెస్పాండ్ కాకపోయినా, లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లం వచ్చింది మా ఏరియాలో నెట్వర్క్ కావాలి లేదన్నా కూడా, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పూర్తి క్వాలిటీ పరమైన సేవలు అందించే విధంగా ట్రాయ్ ఎప్పటికప్పుడు ఆపరేటర్స్ అందరికీ కూడా సూచనలు ఉంటుంది. వాళ్ళు అమలు చేసేటట్టు తద్వారా ప్రయత్నం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధ్యయన కేంద్రం సమన్వయకర్త సిఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు 16వ తేదీలోగా ఏపీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటన. 4వ తేదీన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి వేలాదిగా విశ్వబ్రాహ్మణులు హాజరై జయప్రదం చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు కోరారు. మాంసం దుకాణాలే ఈ యొక్క బ్రహ్మంగారి మఠం చాలా వచ్చే వసతి యాత్రికులందరికీ పల్లె బ్రహ్మంగారి మఠం మరి కార్యవర్గం మంచి యాక్టివ్గా 10 మందికి ఉపయోగపడే మనుషులే ప్రకాశం జిల్లా విశ్వగ్రామ సంఘానికి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ నూతన కార్యవర్గాన్ని ఈ రోజున ఏర్పాటు చేయడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా రాష్ట్ర ఉపాధ్యక్షులైన దోనుగొండ బ్రహ్మానంద శర్మ గారికి, అలాగే పిఎస్ బాబు గారికి, నూతకి వెంకటేశ్వరరావు గారికి, అలాగే వీరాచారి గారికి, కళ్యాణ మండపం అధ్యక్షులైన సోడా శ్రీనివాసరావు గారికి, ఒంగోలు పట్టణ అధ్యక్షులైన మంచాబాబు గారికి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన ఆత్మీయ అతిథులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారి అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. అందరూ పెద్దలు మరి ఏకతాటి మీద ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా చెన్నుపల్లి శ్రీనివాసాచారి గారిని ఒకరి పేరునే మరి పెద్దలందరూ సూచించడం, వారి ఆంధ్రప్రదేశ్ శిష్పబ్రాహ్మణ సంఘం తరఫున కూడా మేము వారిని నూతన అధ్యక్షుడిగా ఈరోజు నియమించడం జరుగుతుంది. వచ్చే నెల 4వ తారీఖున విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం నందు వేలాది మంది మరి మంత్రులు, ఎమ్మెల్యేస్, మాజీ ఎమ్మెల్యేలు పెద్దలందరి సమక్షమున వారి యొక్క ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగిద్దని మరి అందరి సమక్షంలో తెలియజేస్తున్నాము. ఇక రాష్ట్ర విషయాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి యొక్క మన బంగారు వెంకటేశ్వర్ల గారు ఆదేశానుసారంగా
వారి యొక్క ప్రతి మంచి సూచనలను కూడా తీసుకుంటూ ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ అభ్యున్నతికి సంఘం వారు తోడ్పడతారని మనసావాచ కర్మణా కూడా ప్రార్థిస్తూ, అదేవిధంగా 4/8/2019 జరిగేటువంటి యొక్క ప్రమాణ స్వీకారానికి ఇదే వేదికగా అందరూ కూడా విశ్వబ్రాహ్మణులందరూ కూడా వచ్చి వారిని ఆ అధ్యక్షుల వారిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆషాఢమాసం సందర్భంగా పెళ్లూరులోని జ్వాలాముఖి అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అమ్మ అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని శాకాంబరిగా అలంకరించినట్లు ఆలయ నిర్వాహకులు ప్రసాద స్వామి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. కారం చేడు మృతవీరుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రతి దళితుడు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని దళిత బహుజన ఐక్య వేదిక అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు కోరారు. అయ్యన్నశెట్టి సత్రంలోని సంఘ కార్యాలయంలో కారం చేడు మృతవీరుల సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఐక్య వేదిక అధ్యక్షులు గంటా సుబ్బారావు, మాలయ్య హుసేన నాయకులు చప్పిడి ప్రియతం, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని కారం చేడు ఘటన దళిత ఉద్యమాలకు ఊపిరి పోసిందని, ఈ పోరులు తను చాలించిన మృతవీరులు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని వెంగళరావు కోరారు. కారంచేడు గ్రామంలో ఉన్నటువంటి మాదిగపల్లి మీద కారంచేడు కమ్మభూస్వాములు చిన్న పెద్ద తేడా లేకుండా, ముదుసలి ఆడామగ తేడా లేకుండా వెంటాడి వేటాడి నరికి చంపడం జరిగింది. ఈ దాడిలో యహోశువ, మత్తయ్య, వందను, రమేష్ వీళ్ళు చనిపోవడం జరిగింది. వీళ్ళే కాకుండా ముసలి ఆలిసమ్మని, తల్లితో సమానమైన ఆలిసమ్మని కూడా కమ్మభూస్వాములు ఆమెను మూకమ్మడిగా రేప్ చేసి చిత్తహింసలు గురి చేసిన సంఘటన ఆ రోజు జరిగింది. ఆమె ప్రధాన సాక్షి కాబట్టి ఆ సాక్ష్యం కూడా లేకుండా వాళ్ళ తర్వాత ఆమెను కూడా చంపడం జరిగింది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన నుండి దళిత జాతి హృదయాలు ఆ రోజున కదిలి దళిత ఉద్యమానికి నాంది పలికింది కారంచేడు సంఘటన. ఆ దళిత ఉద్యమం ఉవెత్తిన ఉద్యమం గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ గురించి
మరి కారంచేడులో ఏదైతే ఆ రోజు మరి దళితులపై దాడి జరిగి అమానుషంగా పల్లెపై నిద్రిస్తున్న వాళ్ళని ముసలాం మతకానికి కూడా లేకుండా అమానుషమైనటువంటి ఘటన ఎప్పుడైతే జరిగిందో యావత్ ప్రపంచానికి కూడా తెలిసింది. దళితులు అనేకమైనటువంటి వారికి బలైపోతున్నారు, వారికి సమాన హక్కులు లేవు, సమాజంలో సమానమైనటువంటి న్యాయం జరగట్లేదని మరి ఆనాడే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఉన్నటువంటి పాలకులు దాన్ని ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో 108 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్ర స్థాయి నంది ప్రతిభా పురస్కారాలతో సత్కరించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు తాటికొండ విజయకాంత్ తెలిపారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులు వారి దరఖాస్తులను ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ అంజీ రోడ్, కార్తికేయ హాస్పిటల్ పక్కన ఒంగోలు అన్న చిరునామాకు పంపవలసిందిగా విజయకాంత్ కోరారు. పూర్తి వివరాలకు 9908317405 సెల్ నెంబర్ను సంప్రదించాలని అన్నారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ పోలా భాస్కర్ సమీక్షా సమావేశం. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నియోజకవర్గ అభివృద్ధిని పరిశీలించాలని ఆదేశం. ఒంగోలులోని ఆటోనగర్ ప్రాంతంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన 2 వోల్వా బస్సుల దగ్ధం. అగ్ని ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టిన తాలూకా పోలీసులు. డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్గా బి కృష్ణవేణి బాధ్యతల స్వీకరణ. నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడి. సత్య న్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్డు ఒంగోలు వారి నీటి మాట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే విధానంలోనే మన ప్రతిభ బహిర్గతమవుతుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.